రైట్. ఇంకో ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే చాలా క్లియర్ కట్ అంశం ఇది. సో మనం గత కొద్ది రోజుల నుండి మాట్లాడుతూ ముందుకొస్తా ఉన్నాం. కేటి రామారావు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు, అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ కేటీఆర్ను తీసుకుపోయి చెంచల్గూడలో చెర్లపల్లిలో కూసోబెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆ జైళ్లలో వీళ్ళ కోసం రూములు తయారైనాయి, మంచి ఏసీ రూములు పెట్టిరు, ఏడ కూడా వీళ్ళకి ఇబ్బంది కాకుండా మంచిగా హంగులు ఆర్భాటాలతోటి రెడీ పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ముందుకొచ్చినాం. కేటీఆర్ దాదాపు వారం 10 రోజుల నుండి సైలెన్స్, మౌనం పాటిస్తున్నాడు. అసలు కేటీఆర్ సైలెన్స్ వెనకాల కారణం ఏందన్నది ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి. హరీష్ రావు మాట్లాడినటువంటి ఘాటు వ్యాఖ్యలను కూడా కేటీఆర్ మాట్లాడలేకపోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని విమర్శలు చేసినా కూడా కేటీఆర్ ఏమీ అనలేకపోతున్నాడు. అందుకు కేసీఆర్ కూడా నల్గొండ భారీ బహిరంగ సభ తర్వాత కంప్లీట్గా సైలెన్స్, మౌనం పాటిస్తున్నారు. కేసీఆర్ సార్ ఏమో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తే కేటీఆర్ అమెరికా చెక్కేసిండు. ఆ మౌనం వెనకాల కారణమేంది, ఆ సైలెన్స్ ఎందుకు? సో కేటీఆర్ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏందనేది బ్రీఫ్గా చూసుకుంటే ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసు అట. ఈ అరవింద్ కుమార్ ఎవరు? కేటీఆర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, కేటీఆర్ అత్యంత సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి అరవింద్ కుమార్. సో ఈ అరవింద్ కుమార్కు ఎందుకు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, గత కొద్ది రోజుల నుండి మాట్లాడుతూ వచ్చినాం, ఈ అరవింద్ కుమార్ అనే వ్యక్తి ఏదైతే ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయలు కేటీఆర్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పి ట్రాన్సాక్షన్ చేసిండు. సో మరి ఐఏఎస్ ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ కంటే తెలియదు, సరే కేటీఆర్కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, సోయి లేదు, ఏదో మత్తులో ఉన్నాడు అనుకుందాం. మరి ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్కి తెలియదా? ఇది ప్రజల పైసలు, రాష్ట్ర ప్రభుత్వానికి మనం లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ ఈ సర్కార్ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా మనం డబ్బులు కొట్టలేమనేటటువంటి సంగతి ఈయన తెలియదా? సో అడ్డగోలుగా పైసలు కొట్టిండు, కేటీఆర్ ఆదేశాలు ఇచ్చుడు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుడు అరవింద్ కుమార్ కథ. ఇప్పుడు ఈ అరవింద్ కుమార్కి శివబాలకృష్ణ ఉన్నాడు కదా, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టరు. ఆ శివబాలకృష్ణకి సంబంధించినటువంటి అంశంలో ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి 9 రోజులు కస్టడీలో తీసుకొని విచారణ చేస్తే, ఈ హెచ్ఎండిఏ అంటే కేటీఆర్ మున్సిపాల్ శాఖ, కేటీఆర్ కింద పనిచేసేటటువంటి వ్యక్తి ఈ శివబాలకృష్ణ. సో ఈ శివబాలకృష్ణను విచారణ చేస్తే 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడ్డది, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్, ఇక ప్రతిరోజు మాట్లాడుతున్న భాగవతమే అది. సో ఈ శివబాలకృష్ణకి సంబంధించినటువంటి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉన్నదో, లేకపోతే ఆయనకు సంబంధించిన చార్జ్షీట్ ఉన్నదో, ఆయన ఇచ్చినటువంటి, ఆయన చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో, సో ఏసీబీ అధికారులకు ఆయన ఇచ్చినటువంటి కొన్ని వాంగ్మూలం ప్రకారంగా, సో చాలా క్లియర్గా అరవింద్ కుమార్ పేరు కూడా బయటపడ్డది. మరి అరవింద్ కుమార్ ఎవరు అంటే, ఏదైతే ఫార్మా ఇరేసింగ్ కంపెనీ వాళ్ళకి 55 కోట్ల రూపాయలు ఎవరు కొట్టమన్నారా బాబు, నేను ఎందుకు కొట్టామంటే నాకు తెలియదు సార్, మొత్తం కేటీఆర్ చెప్తేనే చేసినాము, కేటీఆరే చూసుకున్నాడు ఫార్మా ఇరేసింగ్, మొత్తం ఐటీ కానీ జిహెచ్ఎంసీ కానీ కేటీఆర్ కనసంధంలోనే పనిచేస్తుంది, కేటీఆర్కు ఇక్కడి ఇంకో కాడ అడిగేస్తున్నామంటే కేటీఆర్కు తెలుస్తుంది, కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే ఆ పని చేస్తున్నాం అనేటటువంటి మాట అరవింద్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మొన్నటిదాకా శివబాలకృష్ణకు నోటీస్ ఇస్తే శివబాలకృష్ణ ఏం చెప్పిండు, నాకంటే పైన ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి పేరు అరవింద్ కుమార్, ఈ అరవింద్ కుమార్ కంటే పైన ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి ఎవరు? కేటీఆర్. సో సింపుల్గా కిందికెళ్ళి పైకి వస్తున్నది. అరవింద్ కుమార్ని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అరవింద్ కుమార్ చేసినటువంటి అవకతవకలు, అరవింద్ కుమారు శివబాలకృష్ణ ఇద్దరు కలిసి కొల్లగొట్టినటువంటి ప్రభుత్వ భూములు, వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి 1000 కోట్ల రూపాయల ఆస్తులు, ఈ శివబాలకృష్ణ అనేటోడు హెచ్ఎండిఏ డైరెక్టరు, వాడు 5 సంవత్సరాలలో 1000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించుకున్నాడు. వానికి బంగారము కథ ఆర్భాటము, వాని ఇంట్లో లాకర్లో కిలోలు కిలోల బంగారం బయట పడుతుంది, 40,000 50,000 రూపాయల బూట్లు, ఏది 40 లక్షల 50 లక్షల రూపాయల వాచ్లు, ఏంది ఏడికెళ్ళి సంపాదించిన వాడు? సో ఇప్పుడు నేనేమంటారు, కేటీఆర్కు తెలియకుండా జిహెచ్ఎంసీలో కానీ ఐటీ సెక్టార్లో కానీ కేటీఆర్ తెలియకుండా ఏమైనా జరుగుతుందా? ఈడ ముళ్ళు తీసి ఇంకో వాడు ముళ్ళు పెడుతున్నామంటే కేటీఆర్కి అర్థమైపోతుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా ఇంకో అంశం ఏంటంటే, ఇదే కేటీఆర్ ఈ కేటీఆర్కి సంబంధించినటువంటి బ్యాచ్ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంకో అంశం ఏంటంటే, ఈ శివబాలకృష్ణ అనేటోడు ఈ పర్మిషన్స్ ఇవ్వాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశంలో హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుంది. అంటే ఒక 5 ఫ్లోర్లు కట్టాల్సింది, 10 ఫ్లోర్లకు పర్మిషన్ లెటర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మన ఫ్లోర్లు ఎక్కువ కట్టాలంటే ఒక సిటీలో ఇంతవరకే పరిమితము, జస్ట్ 10 ఫ్లోర్లు మాత్రమే కట్టాలా, ఇంకో రెండు ఫ్లోర్లు కట్టాలంటే పర్మిషన్ కావాలనే ఒక అంశం ఉంటుంది. సో ఈ శివబాలకృష్ణ అనేటోడు 12 ఫ్లోర్లు కట్టడానికి పర్మిషన్ ఉంటే 20 ఫ్లోర్లు కట్టుకుంటారు బాబు అని లంచం తీసుకొని పర్మిషన్ ఇస్తాడట. మరి లంచం ఏడికెళ్ళి వచ్చింది, ఎవడు పిచ్చిండు అంటే అరవింద్ కుమార్ అనే వ్యక్తి పిచ్చిండు. సో ఇప్పుడు ఈ అరవింద్ కుమార్ ఎవరి దగ్గర కీలకంగా పనిచేస్తాడు, ఈ అరవింద్ కుమార్ కథ ఏంది, సెక్రటరీ ఎవరికి, సెక్రటరీనే కేటీఆర్కి సంబంధించిన అంశంలో.
సో ఇప్పుడు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నది. సో కేటీఆర్ ఏమో అటు అమెరికాకు చెక్కేసిండు సారు. మరి కేటీఆర్ అమెరికా పోవడానికి కారణం ఏంటంటే, ఏ క్షణంలో అయినా అరెస్ట్ కావచ్చు, ఏ క్షణంలో అయినా లోపలికి పోవచ్చు, ఏదైనా జరగవచ్చు అనేటటువంటి అంశం కూడా వినబడుతున్నది. ఓవైపు కవితకనేమో నా పోరాటం నాకే అంటున్నది, ఓవైపు కేటీఆర్కు కవితకు 1% పడతలేదు, వాళ్ళు పంచాయతీ అవుతున్నది, కేసీఆర్కు కేటీఆర్కు పంచాయతీ, కేటీఆర్ తెలంగాణ విడిచిపెట్టి అమెరికాకు చెక్కేసాడు, పారిపోయింది ఆయనంతా. ఎందుకు పారిపోయింది ఏం కదా అంటే అరెస్ట్ భయం. శివబాలకృష్ణ పేరు ఆయన తీసుకుపోయి శివబాలకృష్ణని విచారణ చేస్తే ఈయన అరవింద్ కుమార్ పేరు బయటపడుతున్నది. ఈ అరవింద్ కుమార్ని విచారణ చేస్తే స్ట్రేట్ ఫార్వర్డ్ కేటీఆర్ పేరు బయటపడుతుంది. సో కింద నుండి పైకి పోతున్నారు అన్నట్టు. సో సింపుల్గా కేటీఆర్ పేరు బయటికి రాకుండా కేటీఆర్ అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నాడట, అనేకమైనటువంటి డ్రామాలను కేటీఆర్ సృష్టిస్తున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నది. సో అందుకే కేటీఆర్ సైలెన్స్ ఉంటున్నాడు. కాంగ్రెస్ మొన్న అసెంబ్లీలో కూడా కేటీఆర్, సరే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మేము కట్టుబడి ఉన్నాం, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అంట. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? మీకు విధానాలే నచ్చాయి కదా కాంగ్రెస్ పార్టీ అంటే, మీకు నచ్చినప్పుడు మీరు ఫైట్ చేయాల్సింది, ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు గజం గజం ఎగురుతూ ఉంటే కేటీఆర్కి ఎందుకు కోపం వస్తలేదు? చిన్న చిన్న దానికే కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు కదా, ట్విట్టర్ పిట్ట మరి ఎందుకు మాట్లాడతలేడు అంటున్నా. ఈ రాష్ట్రంలో అనేక మంది అవస్థ పడుతూ ఉంటే ఎందుకు కేటీఆర్ ఒక్కసారి కూడా ప్రశ్నిస్తలేడు అంటున్నా. ఇక మీడియా కాడికి పోయి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అని డైలాగులు వచ్చిండు, మరి ఎందుకు మాట్లాడతలేడు? భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు మాట్లాడతలేడు కేటీఆర్? సూర్యాపేటలో ఒక అమ్మాయి చచ్చిపోతే మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే అరెస్ట్ చేస్తారేమో అని భయం అయిపోయింది సార్కు. ఎందుకంటే ఈ మొత్తం నోటీసులు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ అరవింద్ కుమార్ అయిపోయిన తర్వాత అరవింద్ కుమార్కి సంబంధించిన ఆ విచారణలో ఏసీబీ అధికారులతో పుసుక్కున కేటీఆర్ పేరు కనుక చెప్పిండు అనుకో, ఎందుకంటే వీళ్ళు 100 కోట్ల రూపాయలకు ఎగ్రం ఉండాల్సిన భూమిని 60 కోట్లకు 70 కోట్లకు అమ్ముకున్నారు వీళ్ళంతా. సో ఇవన్నీ తెరపైకి వస్తున్నది. వీళ్ళు చేసిన స్కామ్ అంతా, డబుల్ బెడ్రూమ్ల స్కామ్లు ఉన్నాయి, వీళ్ళ భూముల స్కామ్లు ఉన్నాయి, ధరణి వెబ్సైట్ త్రూ వీళ్ళు చేసినటువంటి దందాలు ఒక్కొక్కటి బయటపడుతున్నది, చాలా ఉన్నాయి, దళిత బంద్ అని ఇంకో స్కామ్, ఇవన్నీ స్కామ్లలో కేటీఆర్ పాత్ర ఉంటుంది. ఇప్పుడు బాస్కు తెలియకుండా మనం ఏం చేయలేం కదా, సో బాస్ చేపిస్తే చేస్తాం మనం అంతా. సో కాబట్టి కేటీఆర్ బాసు, వీళ్ళు దాంట్లో బేసు, ఆయన బాసు వీళ్ళు బేసు, బాస్ ఏం చెప్తే బేస్ అది చేస్తుంది అన్నట్టు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. మొత్తానికి కేటీఆర్కి నెక్స్ట్ నోటీస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదట. అరవింద్ కుమార్కి ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణ పిలిచేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది. నెక్స్ట్ కేటీఆర్ఏ టార్గెట్, కేటీఆర్కి నోటీస్ ఇచ్చి కేటీఆర్ని కూసోబెడదాం ఆఫీస్లో అనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ అరవింద్ కుమార్కి నోటీస్ ఇచ్చి ఈయన పైన ఎంక్వైరీ చేస్తే వానికేమో హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ వానికేమో 1000 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. మరి అరవింద్ కుమార్ని విచారణ చేసి అరవింద్ కుమార్కి నాకు తెలిసి 5000-6000 కోట్లు బయటపడవచ్చు. వాడు ఇంకా ఎక్కువ సంపాదించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? కేటీఆర్. కేటీఆర్ 1000 కోట్లు, 1000 కోట్లు ఉండే సారీ డైరెక్ట్ లక్షలే, 100,000 ఎప్పుడో దాటేసిండు, కొండలు గుట్టలా అని కబ్జా పెట్టిండు కదా, అన్ని దండుకున్నాడు కదా. సో లక్షలకు పడగలెత్తిండు కేటీఆర్ బ్రో. సో చూడాలి మరి కేటీఆర్ బ్రో మరి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుందా, అక్కడ అమెరికాలనే మరి ఆ బుర్జ్ ఖలీఫాలో అటు ఇటు దుబాయ్లో గిబాయ్లో లేకపోతే అమెరికా సైడు ఏమైనా ఉపాయం కడుతున్నాయి ఏమన్నా ఏదో, ఎందుకంటే దుకాణం కూడా పెట్టిండట కేటీఆర్ అటు సైడు, ఏదో కంపెనీ పెట్టినడా, కంపెనీ కూడా రన్ చేస్తున్నాడా, తెలంగాణ పైసలన్నీ అటు దారి మళ్ళించారు. ఎట్లయినా ఇక్కడ మనకు అధికారం కోల్పోతే ఇక్కడ పారిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఏదో ఆలోచనలో ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందని, చూడాల్సిన అవసరం ఉంటుంది. అంత ఈజీగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడిచిపెట్టే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. చూడాలి ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందు పోతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.